హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్చనా స్కూల్ అల్యూమిని అసోసియేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మన జాతీయ గీతం జన గణ మన అధినాయక జయ హే అన్న ఈ మా మన జాతీయ గీతం పుట్టుపూర్వత్తరాలు ఏంటి దాన్ని రాసింది ఎవరు ఎక్కడ కూర్చొని రాశారు దానికి జాతీయ గీతం కాకముందు అది ఏ రూపంలో ఉన్నింది అన్న విషయాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ఈ జాతీయ గీతానికి పునాదులు వేసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిసారిగా బెంగళూరు సందర్శించి బెంగళూరు నుంచి మదనపల్లి రావటానికి సంకల్పించారు ఈ సంకల్పానికి కారణం కూడా కారణం ఏంటంటే భారతదేశంలోని మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళలేని సంపద మురిగిపోతూ ఉంది అని ఆ సంపదను విద్యారంగానికి వినియోగిస్తే దేశం ముందంజ వేస్తుందని ఈ ఆలోచనలో నిమగ్నుడయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దక్షిణ భారతదేశం తిరగాలని మిత్రులతో కలవాలని చాలా పట్టుదలతో వచ్చారు ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఆయన మదనపల్లెలో రాగానే కొంత ఎక్కువ తిరిగి ఉండటం వల్ల అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తుంది అప్పుడు మదనపల్లెలో బెసెంట్ గారు ఆయనను ఆహ్వానించి ఆయన ఆరోగ్యం సరిచేయటం కోసమని అక్కడ పక్కనే ఉన్నటువంటి శానిటోరియంలో డాక్టర్ హార్ట్స్ అనే గొప్ప డాక్టర్ గారు ఉన్నారు ఆయన్ను పిలుచుకొని వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి చికిత్స జరిపించడం జరిగింది అప్పుడు డాక్టర్ హార్ట్స్ గారు ఏమన్నారంటే ఠాగూర్ గారు కనీసం ఒక్క వారం రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని ఆంక్ష విధించటం వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కడే మదనపల్లిలో ఒక వారం రోజులు బస చేయటం జరిగింది ఆ బస చేసిన సందర్భంలో ఒక రోజున బెసెంట్ హాల్లో అందరూ సమావేశమయ్యారు ఈ సమావేశానికి డాక్టర్ జేహెచ్ కజిన్స్ అనేటువంటి ఆయన ఐరిష్ గీతాన్ని ఆలపించారు కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులు కలిసి తమ బృంద గీతాన్ని పాడారు అప్పుడు ఠాగూర్ గారు బెంగాలీ భాషలో పాడుతా అన్నాడు అందరూ సరే అన్నారు అప్పుడు ఆయన తన బెంగాలీ పాటను పాడారు ఆ పాటలో అన్నీ కూడాను భౌగోళిక వర్ణనలతో దేశాలు కొండలు నదులు మతాలు ఇవన్నీ పట్టికగా ఉండినవని జి జిహెచ్ కజిన్స్ గారు అభివర్ణించారు పైగా ఆ పై కనబరిచిన వర్ణనలన్నీ కూడా భారతదేశానికి సంబంధించినవే అని ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఆ గీతం చివరిలో ఠాగూర్ గారు జయ హే జయ హే జయ 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 హే అని ఠాగూర్ గారు పాడిన విధానం అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది ఈ జయం ఎవరికి అధినాయకుడు అన్నప్పుడు అధినాయకుడు ఎవరు ఈ జయం ఎవరికి అనే ప్రశ్నలు చాలామందిలో ఉదయించాయి కానీ వాటికి ఎవరంతకు వారు సమాధానం చెప్పుకున్నారు తప్ప ప్రత్యేకంగా అధినాయకుడంటే వీరని జయము జయమంటే ఫలానా అందుకని ఎవరు డిసైడ్ చేయలేదు ఎవరంతకు వారు నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని జేహెచ్ కజిన్స్ గారు తను రాసినటువంటి వీ టూ టుగెదర్ అనే పుస్తకంలో మూడు వందల నలభై ఒకటవ పేజీలో దీన్ని రిజిస్టర్ చేశారు రాసిపెట్టారు ఆ తర్వాత ఇదే బెంగాలీ గీతాన్ని ఠాగూర్ గారు మదనపల్లెలోని బీటీ కళాశాలకు చెందిన కాటేజ్ ముందరుండిన మర్రి చెట్టు కింద కూర్చొని దీన్ని ఆంగ్లంలో రాశారు మరళి ఆయన స్వహస్తాలతోని అదే పాటను ఆంగ్లంలో రాస్తే ఆ రాసినటువంటి ఆ పేపర్ను కూడా ఇప్పటికీ బీటీ కళాశాల గ్రంథాలయంలో భద్రంగా అద్దం వేయబడి ఉంది దీని ప్రతులు కూడా లభిస్తున్నాయి ఇటీవల ఫ్లెక్సీ బ్యానర్స్ కూడా చోటు చేసుకున్నాయి ఈ గీతమే ఉదయ గీతమైంది దీన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది స్వాతంత్రం సిద్ధించనంత వరకు ఈ పాటను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా కిందనే చాలామంది ప్రార్థనా గీతంగా కూడా దీన్ని తీసుకొని పాడేవారు మరీ ముఖ్యంగా బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ ఒకటి గిరివతి సెల్ స్కూల్లో కూడాను ఇదే ప్రార్థనా గీతంగా ఉండేది బెసెంట్ హాల్లోనే పాఠశాల కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా కలిసి ఈ గీతాన్ని ఆలపించేవారు అలా కొద్ది రోజుల తర్వాత రవీంద్రనాథ్ ఠాగోర్ గారు జనగణ మనకు స్వరకల్పన చేసి శ్రీమద్ కజిన్స్ గారికి అందించారు ఆమె పియానోపై ఆ స్వరాన్ని పలికించగా రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు ఒక నలుగురు కలిసి ఏకకంఠంతో మొదటిసారిగా స్వరపూరితంగా పాడటం కూడా మదనపల్లెలోనే జరిగింది ఈ విషయాన్ని కూడా జెహెచ్ కజిన్స్ గారు వీ టూ టుగెదర్ అనేటువంటి పుస్తకంలో పేజ్ నెంబర్ మూడు వందల నలభై నుంచి మూడు వందల నలభై రెండు వరకు దీన్ని భద్రపరిచారు సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ మార్నింగ్ సాంగ్ చివరకు మన జాతీయ గీతమైంది అయితే మార్నింగ్ సాంగ్లో సాంగ్లో రాసినటువంటి ఈ మొత్తాన్ని కూడా మనం తీసుకోలేదు స్వాతంత్రం సిద్ధించిన కొన్ని సంవత్సరాల వరకు మొదటి రెండు చరణాలు మార్నింగ్ సాంగ్లోటి కూడా పాడుతూ ఉండేవాళ్ళం కానీ నేడు మొదటి చరణమే పాడుతున్నాం ఈ మొదటి చరణంలో భౌగోళిక విషయాలే ఉన్నాయి అదే రెండవ చరణంలో మన ఆదర్శాలు మత సామరస్యం ఐక్యతలకు నిదర్శనంగా భారతదేశ కాన్స్టిట్యూషన్లోని ఆదర్శ సూత్రాలకు ప్రతీకగా ఉంది ఆ రెండవ చరణం ఏంటంటే అహరహత ఆహ్వాన ప్రచారిత సునీతవ ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రీస్తానీ పూర్వ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే ప్రేమహార ఉదార స్వభావ జనగణ ఐక్య విధాయక జయ హే జయ హే జయ 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 హే ఈ చరణాన్ని రెండవ చరణంగా రాశారాయన కానీ ఈ చరణంలో భారతదేశ రాజ్యాంగ నిబంధనావళిలో సూచించిన సమభావము సౌభ్రాతృత్వము సమైక్యత భిన్నత్వంలో ఏకత్వము అన్నవి వర్ణించబడినవి నిదర్శనాలుగా భిన్న మతాల పేర్లు తెలుపబడినాయి కాబట్టి ఒకటవ చరణంతో పాటు రెండవ చరణం కూడా పాడటమే సముచితంగా ఉండేది ఇందులో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనడానికి బలపరచడానికి జనగణ ఐక్య విధాయక అన్న పదం అన్న పాదం సమైక్యతను బలపరుస్తుంది ఈ విధంగా మన జాతీయ గీతం మనకు అందింపబడింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మరి ముఖ్యంగా ఈ రెండవ చరణం కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరమేమో ఎందుకంటే అందరం కూడాను ఒకరికొకరు కలిసి ఉండటానికి యూనిటీ ఇన్ డైవర్సిటీని మళ్ళీ ఒక్కసారి నిరూపించటానికి ఈ రెండవ చరణం కూడా అవసరమేమో ఒక్కసారి అందరూ ఆలోచించండి धन्यवाद